हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ना पेर मौनिका। ई वीडियो लो मनम चिकेन बिर्यानी एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा हाफ किलो चिकेन तीसुकोनी साल्ट पसुपु वेसुकोनी वाश चेसुकोवाली। इला वाश चेसुकुन्न चिकेन लो ओक कप्पु कोत्तिमीर, ओक हाफ कप पुदीना, నాలుగు పచ్చిమిర్చి, ఐదు స్పూన్లు పెరుగు, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్। నేను ఇక్కడ షాన్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాను। మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి। నేను 1/2 కిలో చికెన్ కి హోల్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను। 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా జీరా పౌడర్, 1/2 లైమ్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। చివరగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ ని 3 టు 4 అవర్స్ మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। టూ కప్స్ బాస్మతి రైస్ ని వాష్ చేసి 10 టు 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి। ఇంకొక పాన్ లో 2 టు 3 లీటర్ వరకు వాటర్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ సాల్ట్, బిర్యానీ ఆకు వేసుకొని వాటర్ ని బాగా కాగనివ్వాలి। ఇలా వాటర్ బాగా కాగిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి। ఇలా ఉడికించుకున్న రైస్ ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకోవటం వల్న మనకు చికెన్ అడగంటుకోకుండా ఉంటుంది। ఇలా ఇందాక మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని లేయర్ లాగా వేసుకోవాలి। కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి। ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని లేయర్ లాగా వేసుకోవాలి। కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలాగే 2 స్పూన్స్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అల్యూమినియం ఫాయిల్ తో గాని క్లాత్ తో గాని ఆవిరిపోకుండా క్లోజ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం దాన్ని 15 టు 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। 20 మినిట్స్ తర్వాత మనకు ఇలా బిర్యానీ రెడీ అవుతుంది। అంతేనండి, మనకి బిర్యానీ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము।
చూసారు కదా సింపుల్గా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.